ओम श्री साईनाथाय नमः। श्री साई बाबा नित्य पारायण 218वा रोज। विजयम धर्म मार्गंलो नडिचे वारिने वरिस्तुंदि। धर्मान्नि नीवु रक्षिस्ते धर्मं निन्नु रक्षिस्तुंदि। चंद्रुडिकि मब्बु अड्डु वच्चि क्षणंलो तोलगिपोयिनट्लुगा धर्मपरुलकु इब्बंदुलु एदुरैना अवि तात्कालिकमे। धर्मं दैव स्वरूपं गनुक तप्पक विजयं लभिस्तुंदि। ప్రతి మనిషి జీవితంలో గమ్యం గమనం రెండూ ఉత్తమంగా ఉండాలి। క్రమశిక్షణ మంచితనం లోపిస్తే క్షీణ దశ తప్పదు। ఒక పనిని మొదలు పెట్టకముందే దాని పర్యవసానాన్ని ఆలోచించి అల్పులు ప్రారంభించకుండానే తమపై తమకు నమ్మకం లేక అక్కడే ఆగిపోతారు। మరికొందరు ఆరంభ సూరులు మొదలు పెట్టిన పనిని సగం చేసి ఇబ్బందులు కలుగగానే మధ్యలోనే వదిలేస్తారు। అటువంటి వారు జీవితంలో విజయం సాధించలేరు। చిత్తశుద్ధితో దైవంపై భక్తి కార్యదీక్ష ఉన్నవారే విజయం సాధిస్తారు। ఆ విజయం వెనుక పట్టుదల ప్రజ్ఞ మాత్రమే కాక భగవంతుని కృప కూడా ఉంటుంది। దేవుడు సత్ప్రవర్తన మంచితనం ఉన్నవారిని మాత్రమే అనుగ్రహిస్తాడు అని తెలుసుకోవాలి। అయితే అప్పుడప్పుడు దుష్టులు ప్రారంభంలో గెలిచినట్లుగా అనిపిస్తారు కానీ అది తాత్కాలికం। చివరకు విజయం ధర్మ మార్గంలో నడిచే వారినే వరిస్తుంది। సాగరమధన సమయంలో దేవతలు రాక్షసులు కూడా అమృతం కోసం పోటీ పడ్డారు। అసురులకు కాక లోక కళ్యాణం కోసం తపిస్తున్న దేవతలకు అమృతం లభించింది। మానవుని క్రమశిక్షణ పట్టుదల శక్తి సామర్థ్యాలకు దైవానుగ్రహ రూపమైన అదృష్టం తోడైతే విజయం వారిని వరించి ధర్మ మార్గంలో నడిపిస్తుంది। అందుకే ధర్మ మార్గంలో నడవడానికి తగిన సద్బుద్ధిని సత్ప్రవర్తనను ప్రసాదించమని బాబాను ప్రార్థించుదాం। సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు। శుభం భవతు। 218వ రోజు పారాయణం సంపూర్ణం।